వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఎలక్ట్రికల్ డిఈ రత్నాలరావు ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలో ఉన్న జగ్గంపేట సబ్ స్టేషన్ నుండి మెయిన్ రోడ్డు మీద విద్యుత్ పొదుపు, భవిష్యత్ తరాలకు మేల్కొలుపు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈ రత్నాలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో ఎలక్ట్రికల్ ఏడి, ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు విద్యుత్ ని ఎలా పొందుతుంది వాటి వివరాలు జాతీయ విద్యుత్ మహాసభ మహోత్సవాన్ని మన డిప్యూటీషియన్ తరఫున మన జగ్గంపేట డివిజన్ ఈరోజు 14వ తారీఖున ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ వారోత్సవం అనేది 14 నుంచి 20వ తారీఖు వరకు కూడా విద్యుత్ మీద ఒక అవగాహన పబ్లిక్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇంధన శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే జాతీయ మహోద్యమం కనుక మొత్తం ఎన్టీఆర్ దేశం మొత్తం మీద కూడా ఈ పొదుపు ఇంధన పొదుపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పొదుపుని మనం ప్రతి ఒక్కరూ కూడా మనం సూచించే సూచనలు తెలుసుకొని అవి అలవర్చుకొని మన యొక్క పొదుపు కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి చేస్తారని మనకి మన యొక్క విద్యుత్ వినియోగదారులకి మనవి చేసుకుంటున్నాము. అలానే ప్రతి పొదుపు ఒక యూనిట్ని మనం పొదుపు చేయగలిగితే 2 యూనిట్లు తయారు ఉత్పత్తికి సమానమని మనకు తెలుసు. ఎందుకంటే ఎక్కడో ఉత్పత్తి అయిన యూనిట్ అది మన పవర్ని ఇక్కడికి ట్రాన్స్మిట్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకుని మన యొక్క గృహాల్లోనికి కానీ వ్యాపారాలకు కానీ ఇండస్ట్రీలకు కానీ వ్యవసాయానికి కానీ వినియోగించుకుంటున్నాము. అటువంటి విద్యుత్ని మనం ఆదా చేయడం వల్ల భావి తరాలకి మనం మరింత మెరుగైన విద్యుత్ని వాళ్ళకి ఇవ్వగలుగుతామని ఈ యొక్క మహోత్సవ యొక్క ఉద్దేశం. అందువల్ల మనం అందరం కూడా ఈ యొక్క విద్యుత్ స్లోగన్స్ని విరివిగా మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా విన్నపములు విరివిగా కొంచెం మేము ఇచ్చే ఏవైతే ఉన్నాయో మన యొక్క పొదుపు యొక్క కార్యక్రమాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలో అందరికీ కూడా
ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మీడియా సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు.